సో 12,000 రూపాయల ప్రైజ్లో ఆటో ఇంక్లైన్ ఫీచర్ నేను అమ్మ ఎవడెత్తాడరా అనుకున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇదే నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టిన ట్రెడ్మిల్ అయితే. బ్రాండ్ వచ్చేసి ఫిట్టాలో T4 Pro Play Series అనమాట. సో దీన్ని ఫస్ట్ అయితే నేను మీకు అన్బాక్స్ చేసి అయితే చూపిస్తాను. అలాగే దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఇన్స్టాల్ చేయడం ఎంత సింపుల్ అంటే ఒక ఐస్ క్రీమ్ తిన్నంతసేపు కూడా పట్టదు అనమాట. చాలా అంటే చాలా సింపుల్గా అయితే దీన్ని ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు, మీకు చూపిస్తాను చూడవచ్చు. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇలాగైతే కనిపిస్తుంది అనమాట. బాక్స్ ప్యాకింగ్ అయితే చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంది. అందులో కూడా మనకి టూల్స్ అయితే ఇచ్చారు, ఒక 6 బోల్ట్లు అయితే ఇచ్చారు, అలాగే 2 ఎల్ఎంకీలు, ఒక స్క్రూ డ్రైవర్ అయితే ఇచ్చారనమాట. అలాగే 3 ఇయర్స్ వారంటీ కార్డ్ అయితే ఇచ్చారు మనకి. మోటార్కి వచ్చేసి 3 ఇయర్స్ వారంటీ ఉంటుంది. అలాగే ఆయిలు ఒకటి, ఆక్స్ కేబుల్, అలాగే మన ఇండియన్ ప్లగ్ అయితే ఒకటి ఇచ్చారనమాట. దాంట్లోనే మనకి ఇచ్చేశారు ఇండియన్ ప్లగ్ అనేది. మనం బయటగా సపరేట్గా కొనుక్కోవాల్సిన పని లేకుండా దాంట్లోనే మనకి ఇండియన్ ప్లగ్ అయితే ఇచ్చారు. సో ఇలా పైకి లేపేసేసుకొని ఇక్కడైతే మనం 2 బోల్ట్లు అయితే బిగించుకోవాల్సి వస్తుంది. 6 బోల్ట్లు అయితే చూసాం కదా, దీంట్లోకి 2 బోల్ట్లు అయితే ఇక్కడే బిగించుకోవాలి. ఎలా బిగించుకోవాలో మీకు చూపిస్తాను అనమాట. ఇక్కడ ఈ అట్టలో ఉన్నది కట్ చేసేసుకొని మనం ఇలాగా కట్ చేసుకొని ఈ బోల్ట్లు అయితే బయటకు తీసేసుకొని దీంట్లో 2 అనేది పెద్ద బోల్ట్లు అయితే ఉంటాయన్నమాట. అలాగే 4 చిన్న బోల్ట్లు అయితే ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనం చిన్న బోల్ట్లు అయితే బిగించుకోవాలి. ఫస్ట్ సెటప్లో చిన్న బోల్ట్లు అయితే 2 సైడ్లుగా ఫుల్గా టైట్గా బిగించుకోవాలి. మనం కొంచెం కూడా లూజ్ ఉండకూడదు. మనం బయట ఎలాంటి టూల్స్ వాడాల్సిన పని లేదు, అన్నీ బాక్స్లోనే ఉంటాయి. ఆ ఎల్లంకితోటి అక్కడ బిగించేసుకుంటే టైట్గా అయిపోద్ది. ఇక్కడ ఒక స్క్రూ, అలాగే అక్కడ ఒక స్క్రూ అనేది టైట్గా బిగించుకోవాలన్నమాట. అలాగే కింద వచ్చేసి పైకి లేపంగానే మనకి ఇక్కడ 2 స్క్రూలు అయితే బిగించుకోవాలి. నేనైతే స్కిప్ చేశాను. ఇక్కడ చిన్న పెద్ద స్క్రూ వస్తుంది, అలాగే ఫ్రంట్ సైడ్లో చిన్న స్క్రూలు అయితే ఉంటాయి అన్నమాట. సైడ్ ఏమో పెద్ద స్క్రూ వస్తుంది, మనకి ఇటు బ్యాక్ సైడ్ వచ్చి చిన్న స్క్రూ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు ఈ 2 సైడ్లు అయితే నేను స్క్రూలు అయితే బిగించేసాను అనమాట. సో బ్యాక్ వ్యూ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్, చూడొచ్చు. సస్పెన్షన్స్ అయితే మనకి బైక్ ఉన్నట్టయితే ఉన్నాయన్నమాట. అలాగే ఇది మొత్తం లుక్ అయితే ఇలా ఉంటుంది, మన ట్రెడ్మిల్ లుక్ అయితే చూడొచ్చు. అలాగే ఇది ఫారిన్ ప్లగ్ అయితే ఇచ్చారు, అందుకే దీంట్లో ఇండియన్ ప్లగ్ ఇచ్చినట్టున్నారు. జస్ట్ దీంట్లో పెట్టేసుకొని మనం వాడుకోవచ్చు అనమాట. మన ప్లగ్లు అయితే పెట్టేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు దీంట్లో ఆయిల్ అయితే 2 బాటిల్ ఆయిల్స్ ఇచ్చారు, అలాగే ఒక ఆక్స్ కేబుల్ ఇచ్చారు, అలాగే సేఫ్టీ కీ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ పైన వచ్చేసి మొత్తం ప్లాస్టిక్ బాడీ ఉంది, కింద వచ్చేసి మొత్తం మనకి మెటల్ అయితే ఉందన్నమాట. మొత్తం హైరేనే, ఈ హ్యాండిల్ కానీ మొత్తం మెటలే ఉందన్నమాట. మొత్తం 60 కేజీలు వెయిట్ అయితే ఈ ట్రెడ్మిల్ అయితే ఉంటుంది. చేస్తే మనకి డాష్ బోర్డ్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మనం టైము, డిస్టెన్స్, క్యాలరీస్, అలాగే మన పల్స్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ స్పీడ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను దీన్ని స్టార్ట్ అయితే చేస్తాను. ఇక్కడ స్టార్ట్ అయితే మనకి 0.6 అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడవచ్చు మీరు స్టార్ట్ అయిపోయింది అనమాట. మనం ఇక్కడ టాప్ స్పీడ్ వచ్చేసి మనకి 3, సెకండ్ మోడ్ వచ్చేసి 3.3లో పెడితే మనకి ఇంత స్పీడ్ అయితే వస్తుంది అనమాట. సిక్స్ స్పీడ్ అయితే ఇలా అయితే ఉందన్నమాట. అలాగే 9 స్పీడ్ లాస్ట్ 12 స్పీడ్. ఇది టాప్ స్పీడ్ అన్నమాట. సో ఇంకా ఉంది దీని స్పీడ్ అయితే. టాప్ స్పీడ్ 12 అని రాశారు కానీ 16 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే దీనికి ఉంది ఫ్రెండ్స్. ద బాక్స్ మీద మాత్రం జస్ట్ 12 కిలోమీటర్స్ అనే రాశారు కానీ ఇక్కడ మనం 16 కిలోమీటర్స్ అయితే మనకి దీని స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. 16 కిలోమీటర్స్ పర్ అవర్లో మనం రన్నింగ్ అయితే చేయగలం. సో ఇది చాలా ఎక్కువ ఈ ప్రైస్ రేంజ్లో. సో ఇప్పుడు నేను 3కి అయితే తీసుకొచ్చాను. మెయిన్ మనం దేనికోసం అయితే ఇంపార్టెంట్గా దీన్ని తీసుకున్నామో ఇంక్లైన్ ఫీచర్ అనమాట. ఇంక్లైన్ ఫీచర్ అనేది మనం ఇప్పుడు దీన్ని చెక్ చేద్దాం. ఇంక్లైన్ లెవెల్ 3 ఇంక్లైన్ లిఫ్ట్ అవుతుంది. అలాగే లెవెల్ 6 9 అండ్ 12. ఇక్కడ మనం 12 తర్వాత మనం ఇక్కడ నుంచి మనం కంట్రోల్ అయితే చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ నుంచి
ఇక్కడ చూడొచ్చు 15 అయితే 15 లెవెల్స్ వరకు అయితే ఇది హైట్ అయితే ఇంక్రీస్ అయితే అవుతుందన్నమాట మనం అయితే చాలా బాగుంది బెల్ట్ అలాగే ఇక్కడ కొన్ని వార్నింగ్స్ అయితే రాశారు అన్నమాట కీప్ చిల్డ్రన్స్ అన్ని ఇక్కడ మనకి 3 ఇయర్స్ వారంటీ అని ఉంది ఇక్కడ ఇక్కడ సైడ్ వచ్చేసి డిజైనర్డ్ ఇన్ ఇటాలియన్ రాసిందన్నమాట ఇక్కడ వచ్చేసి బ్రాండింగ్ ఫిటాలో బ్రాండింగ్ అయితే ఉంది సో మెయిన్ ఫీచర్స్ వచ్చేసి మనకి ఇక్కడ డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంటుంది ఈ బాడీ అంతా మనకి హైరన్ బాడీ అయితే ఉంది ఇది మొత్తం హైరన్ ఇదంతా సో ఇక్కడ చూడొచ్చు మీరు నేను ఇప్పుడు సౌండ్ చేసి చూపిస్తాను ఇదంతా హైరన్ బాడీ అన్నమాట సో ఇక్కడ మాత్రమే ప్లాస్టిక్ ఉంది ఇక్కడ ప్లాస్టిక్ ఇది వచ్చేసి ఆక్స్ కేబుల్ అండ్ యుఎస్బి స్పీకర్స్ కూడా రెండు ఉన్నాయి దీంట్లో ఇక్కడ ఒక స్పీకర్ ఉంది ఇక్కడ ఒక స్పీకర్ ఉంది ఇక్కడ సెన్సార్లు అయితే ఉన్నాయి అన్నమాట రెండు హ్యాండిల్ సైడ్లో హార్ట్ రేట్ సెన్సార్లు అయితే ఇక్కడ ఉన్నాయి హోల్డర్స్ కూడా రెండు ఉన్నాయి సేఫ్టీ కీ ఇక్కడ ఒక సేఫ్టీ కీ అయితే ఉంది అంతే ఇక్కడ మనం సాంగ్స్ యుఎస్బిలో ఎంపీ3 పెట్టుకుని సాంగ్స్ వినవచ్చు అలాగే ఆక్స్ కేబుల్ త్రూ కూడా మనం సాంగ్స్ అయితే వింటూ వర్కౌట్ అయితే చేయొచ్చు అనమాట ఇప్పుడు దీన్ని సో నేను ట్రెడ్మిల్ అయితే ఆన్ చేసేసి నేను వాకింగ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట పర్లేదు ప్రజెంట్ అయితే బాగానే ఉంది ఇది మరీ అంత సూపర్ అని చెప్పలేము కానీ బడ్జెట్ అంటే నేను ఒక 25 బడ్జెట్ అయితే పెట్టుకున్నాను అనమాట 25 బడ్జెట్ పెట్టినా సరే ఆటో ఇంక్లైన్ ఫీచర్ అనేది నాకు ఆన్లైన్లో ఎక్కడా కనపడలేదు సో నేను చూస్తున్నాను ఇది ఒక బ్రాండ్ అయితే కనిపించింది నాకు దీంట్లో ఆటో ఇంక్లైన్ ఫీచర్ ఉంది అది కూడా మనకి 12,000 ఆ రేంజ్లో అయితే ఉందన్నమాట నాకు సూపర్ అయితే అనిపించింది వెంటనే ఆర్డర్ అయితే నేను పెట్టేశాను సో ఆర్డర్ పెట్టిన నాకు 3-4 డేస్కి అయితే డెలివరీ అయితే వచ్చిందనమాట చూస్తాను నేను ఒక 1 వీక్ అయితే దీన్ని ఫుల్గా అయితే వాడతాను అనమాట రన్నింగ్ ఎలా ఉంటుంది వాకింగ్ ఎలా ఉంటుంది అలాగే ఈ మోటార్ ఎలా పనిచేస్తుంది నాయిస్ ఇవన్నీ చూసేసి మీకు అనేది ఫుల్గా రివ్యూ అయితే ఇస్తాను ఆ రివ్యూ చూసేసి అయితే మీరు తీసుకోవాలా లేదా అనేది మీరు డిసైడ్ అయితే చేసుకోవచ్చు సో ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అందరూ సెలవు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్